అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు ఈ మాదక ద్రవ్యాలకు విద్యార్థులందరూ దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల చిన్న వయసులోనే జ్ఞాపక శక్తి నశించిపోయి విద్య మీద ధ్యాస పోతుందని సూచించారు. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. తెలుగు గారు లేదంటే దళితులు గారు లేదంటే మాదక ద్రవ్యాలు అంటే గంజాయి, బ్రౌన్ షుగర్, బొకాయిను ఇలాంటన్నమాట. వీటిని గారికి బానిస అవుతున్నటువంటి విద్యార్థులకి కొంత అవగాహన కల్పించమని పంపించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు పొదలకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల యొక్క గురించి, వాటి వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన కల్పించడం మరియు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉండవలసిందిగా వారి చేత ప్రతిజ్ఞ చేపించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రిన్సిపాల్ గారు సమక్షంలో ఈ కాలేజీ విద్యార్థుల చేత ఈ నిర్ణయం ఇక్కడ చేపించడం జరిగింది. సేవించడం వల్ల విద్యార్థులకి అనేక రకమైన నష్టాలు ఉన్నాయి. వాళ్ళకి చిన్న వయసులోనే జ్ఞాపశక్తి నశించిపోవటం, చదువు మీద ధ్యాస లేకపోవటం, తర్వాత రకరకాల విచిత్రమైనటువంటి ప్రవర్తనలు చేయటం, తల్లిదండ్రులు గౌరవించకపోవటం, సమాజాన్ని ద్వేషించడం, సమాజంలో అరాచక శక్తులుగా తయారు కావటం, ఇటువంటి ఎన్నో విచిత్రమైన లక్షణాలు వాళ్ళు చిన్న వయసులోనే కారకులవుతారు. త్వరగా వాళ్ళు యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అంచేత మాదక ద్రవ్యాలకి లోను కాకుండా వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడి మాదక ద్రవ్యాలు సేవించే వ్యక్తుల్ని విద్యార్థులకు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ సమాజం కానీ గుర్తించి వాళ్ళని వాళ్ళ వైపు దూరంగా కానీ ఉంచగలిగితే మనం రాబోయే సమాజాన్ని మంచి సమాజంగా చూడగలుగుతాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు అంతర్జాతీయ మారక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ సందర్భంగా గౌరవనీయులు ఎస్సీబి పొదలకూరు వారు శ్రీ ఎస్ఐ గారు శ్రీ వెంకటరావు గారు, ఎస్ఐ శ్రీ శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. ఈ కళాశాల విద్యార్థులందరినీ కూడా సమావేశపరిచి వారికి మారక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మారక ద్రవ్యాలు వాడకూడదు, వాడినందువల్ల ఏర్పడినటువంటి వారి యొక్క విచిత్ర ప్రవర్తనలన్నింటి గురించి వారు చెప్పడం జరిగింది. ఈ చెప్పడంలో విద్యార్థులు మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పి వారు సూచించడం జరిగింది. వీటికి బానిసైన ఎడల విద్యార్థులు డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు ఒక ఇంటెలిజెన్స్ని కోల్పోవడం అయితేనేమి, తర్వాత విచిత్రంగా ప్రవర్తించడము, సమాజం పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈ ద్రవ్యాలు వాడకూడదని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పిన దానివల్ల విద్యార్థులు అందరూ కూడా మంచి తెలుసుకొని మంచి ప్రవర్తనతో ఉండాలని చెప్పి వారు సూచించడం జరిగింది. ఇది కళాశాల విద్యార్థులు ఇవన్నీ కూడా వారు పాటిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సూళూరుపేట, గూడూరు, నెల్లూరు మీ లలిత జ్యువెలరీ వారి మూడు బ్రహ్మాండమైన షోరూమ్లు ఒకేసారి ప్రారంభం. జూన్ 24న గొప్ప ప్రారంభం. సూళూరుపేట జిఎన్టీ రోడ్, నెల్లూరు మినీ బైపాస్ రోడ్, మాగుంట లేఅవుట్, గూడూరు హాస్పిటల్ రోడ్. అందులో నెల్లూరు నా జీవితంలో చాలా చాలా స్పెషల్ అండి. నేను పెరిగినక్కడ మీ లలిత వారి 50వ షోరూమ్ ప్రారంభించడం చాలా సంతోషం. బంగారం, వజ్రం, వెండి, నగల పథకం అన్నీ న్యాయమైన ధరలో ఇచ్చినందుకు మీరు అందించిన ఆదరణే ఈ అభివృద్ధికి కారణం. అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం. డబ్బులెవరికి ఊరికే రావు.